తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్. ఈవేళ ఉదయం నుంచి మధ్యాహ్నం అవుతోంది కాబట్టి రామ్గోపాల్ వర్మ గారు కాఫీతో వెల్కమ్ చెప్పారు, సాయంత్రం వస్తే ఓడ్కాతో వెల్కమ్ చెప్పేవారేమో సార్. రాత్రి రాత్రి కాబట్టి రాత్రి ఇప్పుడు మగులు కావు అంటే అది యోగం సార్. రాత్రి పూట పురుష పొంగలు లేదా పుణ్య పురుషుల్ని కలవకపోవటం ఒక యోగం ఉంది. అటువంటి యోగ పురుషుల్ని సార్ పుట్టకి ఆలోచనలకి మధ్య మీ వ్యూహం విడుదలవుతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ఆపలేదు. అట్లాగే ఎన్ని పుట్టలు ఎన్ని ప్రయుక్తులు పనినా వ్యూహం విడుదలని శపథం విడుదలని ఆపలేరు. అటుకొర నిరూపించేశారు. అసలు కుట్రకి ఆలోచనలకు మధ్య వ్యూహం అనగానే అసలు అందరూ వ్యూహం 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 అంటే సెన్సార్ సర్టిఫికెట్ రాకముందు నుంచి కూడా వ్యూహం ఎప్పుడు విడుదలవుతుందా అని ఒక ఉత్సుకతతో ఆసక్తితో మొదలైంది. ఎప్పుడైతే విడుదల వాయిదా పడుతూ విడుదలవుతుందా కాదన్న పరిస్థితుల నేపథ్యంలో మీరు ఈ న్యూ సర్టిఫికెట్ మీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అసలు ఏంటి వ్యూహం గురించి ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడుకోవడానికి మీరు రేకెత్తించినటువంటి ఆ ఉత్సుకత ఏంటి, ఆసక్తి ఏంటి, దీని మీద మీకు ఉన్నటువంటి అనురక్తి ఏంటి? ఒక మెయిన్ పాయింట్ అంటే ఇంతవరకు నాకు తెలిసి ఇప్పుడు అంటే ఒక ఎలక్షన్ ఇయర్లో ఒక కీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ బరిలో పోరాటానికి సిద్ధంగా ఉన్నవారు వాళ్ళకి సంబంధించిన కథ యథాతథంగా లేదు. ఇప్పుడు కమ్మరాజు అనేది ఒక సెటైర్, ఒక ఫిక్షనల్ స్టోరీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసింది. దానికి ప్రజెంట్ కాంటెక్స్ లేదు. ఇది కంప్లీట్గా ప్రజెంట్ కాంటెక్స్ట్. అండ్ ఆల్మోస్ట్ వ్యూహం శబదం కలిసి ఈ మన శబదం అనేది జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్లో అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ప్యారలల్ గా జరుగుతున్న రియాలిటీని తరుముత సినిమా తీయటం అని జరిగింది. వెనకాల పడతాం అది పాయింట్. సో నాకు తెలిసి ఇలాంటి ఫిల్మ్ ఇంతవరకు చరిత్ర ఫిల్మ్ హిస్టరీలో రాలేదు. తెలుగు సినిమా చరిత్రలో తెలుసు ఇక్కడైనా సరే హిందీలో రాలేదు. నాకు తెలిసి అయిపోయిన తర్వాత ఆయన చేశారు. కానీ ఇలాగ ప్రజెంట్ గా జరుగుతున్నాయి తీసుకుని చేయలేదు వర్తమాన రాజకీయ పరిస్థితులు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్. సో నాకు తెలిసి చాలా మంది అది కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక పాయింట్ వ్యూహం వరకు కొంత అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుతుంది అని వ్యూహం అనే సినిమా మీరు ఆల్మోస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పోయిన దగ్గర నుంచి స్వేరింగ్ ఇన్ సినిమా జరుగుతుంటుంది నేను చెప్పాను కాబట్టి మోరల్ ప్లస్ అది ఒక చిన్న పాస్ట్లో జరిగిన ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను పబ్లిక్ డొమైన్ అనేది నేను చూపించట్లా. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది సినిమాలో ఉండదు. అంటే ఒక మెయిన్ డెసిషన్ పాయింట్ ఒక అవుట్కమ్ అనేది పబ్లిక్ డొమైన్లో వచ్చిందని మనం అనుకుంటే అది ఏ కారణంతో వచ్చింది, దానికి బిల్డప్గా ఏమేమి చేస్తారు, ఎవరి వ్యూహాలు పన్నారు అనేది ఎక్స్పోజ్ చేస్తారు. ఇది వ్యూహం సినిమా. ఇంకా శపథం వచ్చేసరికి ఎందుకు చెప్పారు ఆల్రెడీ ప్రజెంట్. అంటే కమరాజ్యంలో కడప రెడ్లు, ఆ తర్వాత వెలమరాజ్యంలో కొడంగల్ రెడ్లు, ఏంటి రెడ్లకు మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? మీరే రాజుగారు, రాజస్సు ముట్టిపడేటటువంటి రాజుగారు, మీకు వాళ్ళకి ఏంటి అవినాభావ సంబంధం? ఇప్పుడు ఇప్పుడు రాజులు ఏదో పేరుకి రాజులు అని వాళ్ళకి నేను ఒకసారి ఎవరైనా నన్ను అడిగారు రాజులు ఈస్ట్ గోదావరి రాజు. నాకు గోదావరి చోట ఎక్కడన్నా మొదటి సరి మళ్ళీ తెలియదు నాకు తెలియదు. ఎట్లా అంటే నోటీస్లోకి రాలేదు. అంటే అంత సీన్ లేదు, రౌడీలు లేరు, గుండాలు లేరు, మేజర్ పొలిటికల్ ఫిగర్స్ లేరు. సో అదేదో సస్యశామం అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, అది నాకు తెలియదు. అది నాకు డ్రామాటిక్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇకపోతే కమ్మరాజ్యంలో కడప రైడ్లు అంటే ఆ పర్టిక్యులర్ టైం నుంచి అంత స్ట్రాంగ్ డామినేషన్ ఉన్నప్పుడు సడన్గా నేను విజయవాడలో జగన్ గారు ఎలెక్ట్ అయ్యాక రెడ్లు అందరూ వచ్చేసి హోటల్లో చూసినప్పుడు వచ్చింది నాకు ఐడియా. బేసిక్ ఐడియా వస్తే ఎలా ఉంటుంది. సో నేను పర్టిక్యులర్గా పర్సనల్ కాస్ట్ నేను పట్టించుకున్నాను సార్. ఐ డు నాట్ బిలీవ్ కాస్ట్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ దట్స్ మై పర్సనల్ బిలీఫ్. కాకపోతే ఇండివిజువల్ ఈగోస్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళకున్న పొజిషన్స్, అంటే సెలబ్రిటీ పొజిషన్స్, పొలిటికల్ స్టేటస్ ఈ సైకలాజికల్గా అవి ఎక్కువ చేస్తాను. అప్పుడు దాంట్లో నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే అక్కడ డ్రామా ఎక్కువ ఉందని నా ఫిలిం మేకర్. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్ టు బి కమ్మాస్ అండ్ రెడ్డి ఇప్పుడు ఉన్న కాంటెక్స్ట్ లో. అది సార్ నాకు గుర్తున్నంతలో మీరు బేసికల్లీ ఫిల్మ్ మేకర్ వేళ పచ్చేవాక్యాల అవసరం లేదు. ప్రపంచంలో అందరికీ మిమ్మల్ని ప్రత్యేకించాల్సిన పని లేదు.
ఒక దశలో మీరు మండరత్నం గారు ఒకరి స్క్రిప్ట్లో ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అది కూడా వారు డైన్ స్క్రిప్ట్ ఇస్తే మీరు డైరెక్ట్ చేయడం, ఇవన్నీ మీరు దొంగ దొంగ ఇస్తే వారు డైరెక్ట్. యాక్చువల్ ట్రూత్ అది కాదండి, ఇద్దరం వెళ్ళాం కలిసి. మీరుతో కలిసి వెళ్ళాం, కలిసి వెళ్ళాం, స్టోరీస్ చేసుకుందాం ఇద్దరికి ఒక స్టోరీ అని. నేను చెప్పింది ఇది ఆయన, ఆయన చెప్పింది ఇది నేను. కాకపోతే ఊరికే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి పేర్లు వేసుకో. కాకపోతే ఇటీవలి కాలంలో ఏంటంటే మీరు సినిమా తీస్తే అది రాజకీయ సంచలనం అవుతారు. మామూలుగా సినిమా పరిశ్రమలో సంచలనం రేకెత్తించడం అనేది ఒక పద్ధతి, కానీ ఇది అట్లా కాదు. రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనం సృష్టిస్తాము. ఫిల్మ్ మేకర్ అయినటువంటి రాంగోపాల్ వర్మ ఎందుకు రాజకీయ నాయకుడిగా ఒక సరికొత్త అవతారం, లేకపోతే రాజకీయ విశ్లేషకుడిగా ఇంకో సరికొత్త అవతారం దాల్చాడని అనుకుంటున్నారు అందరు? ఎందుకంటే మీరు ట్వీట్ చేస్తే వెంటనే సినిమా వాళ్ళకంటే ముందు రాజకీయ నాయకులు చాలా మంది రిప్లైలు ఇవ్వడము లేకపోతే రీట్వీట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఎలా? ఇప్పుడు ఒకటి టూ పాయింట్స్ అండి. ఒకటి, నాకు రాజకీయంగా ఎట్లాంటి ఒక ఇంటెన్షన్ కానీ అంబిషన్ కానీ లేదు. ఎందుకంటే నాకు ప్రజల సేవ అనేది చాలా పెద్ద హెడేక్తో కూడిన విషయం. అలాంటి హెడేక్స్ నేను పెట్టుకున్నాను. నేను ఫిల్మ్ మేకర్గా ఆల్వేస్ నాకున్న ఎఫినిటీ కొంచెం రియలిస్టిక్ క్యారెక్టర్స్, రియలిస్టిక్ సబ్జెక్ట్, పవర్ఫుల్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ అనేది నేను అట్రాక్ట్ అవుతాను. దానికి ఎక్కడైంది ఎన్టీ రామారావు వైస్రాయ్ ఇన్సిడెంట్ వలన అది చేసుకో. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ గారు లాంటి మా మనిషి హఠాత్తుగా పోయినప్పుడు అది క్రియేట్ చేసిన ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు పొందుతారు అనేది ఆ డ్రామాటిక్ ఆస్పెక్ట్ అనేది నన్ను అట్రాక్ట్ చేసింది. దట్స్ యూనివర్సల్ స్టోరీ. అది అది ఫిక్షనల్ పీపుల్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిడ్నీ షెల్డన్ బ్లడ్ లైన్ అని బుక్ ఉంది. బ్లడ్ లైన్ ఆల్సో పెద్ద కంపెనీ ఓనర్ సడన్గా పోతే అక్కడ నుంచి తన కూతురు ఎలాగ ఈ పక్కన రిలేటివ్స్ అని చేసి అది అన్నీ ఎలా వచ్చిందని. సో ఆల్మోస్ట్ దానికి సిమిలారిటీ ఉంది. సో అప్పుడు అలాంటి కాంటెక్స్ట్ని మనం నిజంగా మన కళ్ళు ముందు మనమనే జరిగిన అది మనకు తెలిసిన క్యారెక్టర్స్, రియల్ లైఫ్లో పాలిటీషియన్స్ పొద్దున్న లెగిస్తారు అందరూ మీడియాలో ఉంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి సినిమాలో పెట్టడం అనేది నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా అనిపించింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది, నేను ఆబ్వియస్లీ నేను పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద సినిమా తీసి పొలిటికల్ పీపుల్ మీద సినిమా తీసినప్పుడు అది కరెంట్ ఆస్పెక్ట్లో వాళ్ళందరూ ఇప్పుడే రిలవెంట్ కాబట్టి దానితో పైగా ఎలక్షన్ దగ్గరకు వస్తాం. అందుకని వీళ్ళందరూ ఒక ఏంటి ఏం తీసాడు ఏంటి పోతున్నాడు ఏం చూపెడతారా అని ఒక ఇది వచ్చేసింది. క్యూరియాసిటీ అంటే ఎప్పుడు ఎన్నికలకు ముందే ఇటువంటి ఒక వాతావరణం మీరు సృష్టిస్తారని మీ మీద ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు రెండే నేను చేసింది, లక్ష్మీ సెంటర్ ఒకటి. లక్ష్మీ సెంటర్ కూడా మనకు ఆంధ్రలో రిలీజ్ అవ్వదు ఆ టైంలో, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ. సో బేసిక్గా పాయింట్ నేను చేసిన దానికి ఈ ఏ సినిమా అయినా సినిమా అంటేనే మీకు ఒక జనాల్లో ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉండాలి. అది ఫిక్షనల్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ అవచ్చు, బయోపికల్ అనేది అవ్వచ్చు. ఆటోమేటిక్గా కరెంట్ ఉన్న పాలిటిక్స్ వాళ్ళ మధ్యలో ఉన్న డ్రామా బేసిస్ ఇది రాలేదు కాబట్టి దట్ ఈస్ మై అట్రాక్షన్ టు దట్.